విశాఖపట్నం సరికొత్త వస్త్ర ప్రపంచంలో దూసుకువెళ్తున్న అంబటి సిల్క్స్ నూతన్ ఫ్లోర్. విశాఖపట్నం విఐపి రోడ్డులో గత రెండేళ్లుగా మహిళా లోకాన్ని వస్త్ర సంపదతో ఆకట్టుకున్న అంబటి సిల్క్ మరింత సుందరంగా మరియు గాగ్రాస్ ప్రత్యేక షోరూంను ప్రారంభించింది. కంజీవరం బనారస్ చీరలకు సరికొత్త స్వచ్ఛమైన పట్టు చీరలను భారతదేశం నలుమూలల నుండి తీసుకువచ్చి విశాఖపట్నంలో ఒక బ్రాండ్గా మారిన తిరుపతిలోనే అంబటి సిల్క్స్ ఈరోజు నుండి యువకులకు స్వాగతం పలుకుతూ మీ షోరూం ఒక పట్టు ఫ్యాషన్కి ల్యాండ్ మార్క్ కాబోతుందంటూ డైరెక్టర్ రామకృష్ణ తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ గొలగాని వెంకట కుమారి మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులు చాలా అరుదుగా ఉంటాయని, ఎంతో అత్యున్నతమైన వస్త్రాలను అందించి మరింత పేరుతో ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. ఎంపీ సత్యనారాయణ గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, అలాగే సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, కనుక అందరికీ అంబటి ఒక మంచి వేదిక అని ఆయన తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పేడాడ రమణ కుమారి, జీవి పాత్రుడు, సినీ నిర్మాత వీరుమామ పాల్గొన్నారు. సిల్క్స్ అని ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ షోరూమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ఫ్లోర్లో ఉంది, దాంట్లో ఎక్స్టెన్షన్గా ఇంకొక హాఫ్ ఫ్లోర్ మళ్ళీ ఓపెన్ చేయటం, ఇందులో ఎక్స్క్లూజివ్గా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ దొరకన రేర్ కలెక్షన్స్ ఇక్కడ మ్యారేజెస్ కానీ పార్టీస్ కానీ ఇటువంటివి వాడే మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది రేర్గా ఎక్కడ ఉండను, బయట దొరకనవన్నీ కూడా కలకత్తా, బాంబే ఇలాంటి ప్రముఖ నగరాల నుంచి తెప్పించి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా పెడతాం. ఇక్కడ 10,000 నుంచి 1,00,000 వరకు కూడా కాస్ట్కు సంబంధించిన ఐటమ్స్ ఉన్నట్టుగా వారు చూపించారు. సో ఇవాళ విశాఖపట్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకొచ్చే ప్రాసెస్లో ఇవాళ మనకి ఇక్కడ అన్ని రకాల డెవలప్ అయ్యే ఛాన్సెస్ విశాఖపట్నం ఎక్కువగా ఉంది. సో ఆల్రెడీ ఇంత మంచి నగరంలో ఈ విధంగా ఇటువంటి షోరూమ్స్ రావటం వలన ఇంకా మనకి నగరం అభివృద్ధి చెందే దిశగా అందరికీ అనుకూలమైన కావాల్సిన మెటీరియల్స్ కూడా మనం కొనుక్కునే విధంగా ఇదివరకు ఏంటంటే కొన్ని కావాల్సిన హైదరాబాద్ కానీ లేదంటే బాంబే కలకత్తా వెళ్ళి పెళ్ళిళ్ళకి అది కొనుక్కోవాల్సి వచ్చింది. ఇవాళ ఇక్కడే ఇటువంటి షోరూమ్స్ రావటం వలన ఇక్కడే మనకి అన్నీ కూడా అందుబాటులో దొరికి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ షోరూమ్ ఓపెన్ చేసినందుకు అంబటి సిల్క్స్ వారి మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇంకా వృద్ధిలోకి రావాలని, ఎంతో పైకి రావాలని, ఇంకా ఇంకన్ని మరిన్ని షోరూమ్లు ఓపెన్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. శుభం సూచికని నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వీళ్ళు శారీస్ కానీ పట్టు వస్త్రాలు కూడా తెప్పించి ఇక్కడ పెట్టడం, మీరు ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వేరే స్టేట్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇలాంటి షాప్స్లోనే వాళ్ళు కొనుగోలు చేసుకునే విధంగా ఇక్కడ పెట్టడం అన్నది ఇక్కడ విశాఖ ప్రజలకు కూడా అందుబాటులో తీసుకురావడం కూడా చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో దానికి అనుగుణంగా ఇక్కడ పెట్టడం అన్నది కూడా, ఆ ట్రెండ్కి అనుగుణంగానే ఇక్కడ పెట్టడం కూడా చాలా శుభసూచకమని తెలియజేసుకుంటూ, ఈ షాప్ ఇక్కడ ఏదైతే పెట్టారో అలాంటి షాప్స్ ఇంకా ఈ షాప్ మరిన్ని షాప్స్ ఓపెన్ చేయాలని అంబటి రామ్ గారికి తెలియజేసుకుంటూ, ఇలాంటి షాప్స్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది, అలాగే మరిన్ని షాప్స్ రానున్న రోజుల్లో ఓపెన్ చేయాలని అందరికీ మొత్తం అంబటి సిల్క్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన అంబటి రామ్ గారు రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.